హరే కృష్ణ డివోటీస్, ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతము. ఇప్పటి వరకు మనం 14 వారాలు చర్చించుకున్నాము. ఈ రోజు 15వ వారం చర్చించుకునే ముందుగా ఒక్కసారి ఇంతవరకు ఏం చర్చించుకున్నాము అనేది రీక్యాప్ చూసుకుని ఆ తర్వాత ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ప్రార్థనలు. హరే కృష్ణ బోడ మంగతయారు మాతజీ, ప్రార్థనలు చేయండి. హరే కృష్ణ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, చిన్న చేయమన్నారని చిన్నదే చేశాను మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మనము చివరిసారిగా శ్రీల ప్రభుపాదుల వారు లండన్ వచ్చారండి. లండన్ వచ్చినప్పుడు ప్రభుపాదుల వారికి ఎంతో ఘనంగా స్వాగతాన్ని పలికారు. అయితే అక్కడ ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఉన్నారు, ఆయనే మనకి జార్జ్ హారిసన్. ఆయన ఎంతో బాగా పాటల్ని పాడతారు, మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆ మొత్తము లండన్ లో కూడా, మొత్తం యూకే మొత్తంలో కూడా ఆయన చాలా ఫేమస్. ఆ విధంగా జార్జ్ హారిసన్ మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు వస్తున్నందుకు చాలా సంతోషించారు. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే మన ఇస్కాన్ భక్తులు అక్కడికి లండన్ వెళ్ళారో అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆ విధంగా జార్జ్ హారిసన్ యొక్క దృష్టిలో పడ్డము. జార్జ్ హారిసన్ ఇస్కాన్ డివోటీస్ ని తన యొక్క ప్యాలెస్ లోనే ఉంచుకున్నారనమాట. ఆ విధంగా మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారిని ఉండడానికి సరి అయిన మంచి ప్రదేశం దొరికిందని ప్రభుపాదుల వారిని ఆహ్వానిస్తారు. ఆ విధంగా ప్రభుపాదుల వారిని ఎయిర్పోర్ట్ లో చాలా ఘనంగా స్వాగతం పలుకుతారు, హారిసన్ మరియు జాన్ లెనిన్ కూడా. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే లండన్ వెళ్తారో అక్కడ వాళ్లతో కలిసి మళ్ళీ కొత్తగా ఇంకొన్ని హరే కృష్ణ డివోటీస్ అందరూ కూడా కలిసి కొన్ని ఆల్బమ్స్ చేస్తారు. అవి చాలా బాగా సూపర్ హిట్ అవుతాయి. ఆ తర్వాత జార్జ్ హారిసన్ తో కలిసి అక్కడే ఉండి కొన్ని రోజులు లండన్ లో ప్రచారం చేస్తారు ప్రభుపాదుల వారు. ఆ తరువాత ఇన్ని రోజులు కూడా ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ ఉంటారు. అయితే ఆ భాష్యం రాయడం అనేది కూడా చాలా రోజుల నుంచి ఆగిపోయిందనమాట. అయితే ప్రభుపాదుల వారు సీరియస్ గా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకుంటారనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారి ప్లాన్ ఏమిటంటే, నేను 1 నెల రోజుల పాటు పూర్తిగా ఆయనకి ఇంతకు ముందు ఏదైనా కానీ ప్రభుపాదుల వారు రాసేవారనమాట, కానీ ఇప్పుడు ఆయనకి తన శిష్యుడు డిక్టా ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ డిక్టా ఫోన్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ డిక్టా ఫోన్ ఆయనే ఇన్వెంట్ చేశాడేమో అన్నంత సులభంగా ఇచ్చిన మరుక్షణం నుంచి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ప్రభుపాదుల వారు చెప్పారనమాట, నేను ఆ డిక్టా ఫోన్ లో 1 నెల రోజులు పూర్తిగా రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ చేసింది మీరు కేవలం 2 రోజుల్లో దాన్ని మొత్తం కూడా టైప్ చేయాలి. ఆ తరువాత మొదటి ఎడిటింగ్ 2 రోజులు, తరువాత రెండవ ఎడిటింగ్, ఇది అయిపోగానే వెంటనే ప్రింటింగ్కి వెళ్ళిపోవాలి. ఆ విధంగా అంటే ఫస్ట్ ఏం చెప్పారు, 1 మంత్లో 300 పేజీలు, ఆ విధంగా 2 నెలల్లో 600 పేజీలు. అంటే ఒక పుస్తకం పూర్తి అవ్వడానికి 2 నెలలు పడుతుంది. ఆ విధంగా 1 సంవత్సరంలో మొత్తము శ్రీల ప్రభుపాదుల వారు ఏమనుకున్నారండి, మొత్తము 60 శ్రీమద్ భాగవతం పుస్తకాలు రచించాలి అనుకున్నారు. అప్పట్లో 60 భాగాలుగా విభజించారనమాట. అయితే ప్రభుపాదుల వారి తర్వాత ఏమనుకున్నారంటే, 2 నెలల్లో 1, సంవత్సరానికి 12, సంవత్సరానికి 6, ఆ విధంగా 10 సంవత్సరాలలో 60 శ్రీమద్ భాగవతం మొత్తానికి కూడా భాష్యాన్ని రచించాలి అనేది శ్రీల ప్రభుపాదుల వారి గోల్. ఆ విధంగా సెట్ అవుతుంది. ప్రభుపాదుల వారు ఆ విధంగా రాస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రింటింగ్ చేయాలి కదండి. ఆ ప్రింటింగ్ చేయడానికి ప్రభుపాదుల వారు జపాన్ కంపెనీ నిపాన్ కంపెనీతోని టైఅప్ చేసుకుంటారనమాట. అయితే ఎవరితో అయినా సరే మనం టైఅప్ చేసుకున్నప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఆ విధంగా మనకు ప్రభుపాదుల వారు ఒకటి చెప్తున్నారు, ఆ విధంగా చెప్తే అది
సరిగా ఉండదని ప్రభుపాదుల వారు అప్పటికప్పుడు ఆయన మధ్యవర్తిగా మారిపోయి, ఒకవైపు నిప్పాన్ కంపెనీ వారు, ఇంకొక వైపు కమాల్ కృష్ణ గోస్వామి గారు అనమాట. ఈ విధంగా వాళ్ళ ఇద్దరిని కూడా ఉంచి ఆయన నెగోషియేట్ చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఫస్ట్ $1.35 చెప్పారనమాట నిప్పాన్ కంపెనీ వారు. కమాల కృష్ణ మహారాజ్ ఏం చెప్పారు అయితే, మన మాకు $1 కావాలి అంటారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, సరే అయితే ఇద్దరికి మధ్యలో $1.25 లో ఒక పుస్తకము ప్రింట్ చేసి ఇచ్చే విధంగా మొత్తము ఆ విధంగా నెగోషియేట్ చేస్తారనమాట. ఆ విధంగా ఈ ప్రభుపాదుల వారు భాష్యాన్ని డిక్టాఫోన్ లో డిక్టేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మొత్తం ప్రాసెస్ టైప్ చేయడము, ఎడిటింగ్ చేయడము, ప్రింటింగ్ చేయడము, ఆ ప్రాసెస్ అలా కొనసాగుతూనే ఉంది. అయితే ఆ పుస్తకాలన్నింటినీ కూడా తీసుకొని ఆ తరువాత ప్రభుపాదుల వారు మొదటిసారిగా ఎక్కడికి వెళ్ళారండి, మొదటిసారి చాలా రోజుల తర్వాత కోల్కత్తా నగరానికి వెళ్ళారనమాట. ఆ కోల్కత్తా నగరానికి వెళ్ళినప్పుడు ఎంతో బాగా జరుగుతుంది. ఇంకా వాళ్ళందరూ ఎంతో మంది, వేల మంది వచ్చి శ్రీల ప్రభుపాదుల వారిని అక్కడ గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. అప్పుడు అంటే అంతకు ముందే ఇండియాకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఒక ఇండియాలో గురువులకి ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తారు అని తెలుసు. కానీ అక్కడే ఇది పాశ్చాత్య దేశాల్లో ఉన్న శిష్యులకి, ప్రభుపాదుల వారి శిష్యులకి చాలా మందికి తెలియదు అనమాట. మొదటిసారి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఒక గురువు అంటే ఈ విధంగా ఉంటుందా, ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారని. ఎంతో మంది వచ్చి వేల మంది ప్రభుపాదుల వారికి స్వాగతం పలుకుతారనమాట. అందులో ప్రభుపాదుల వారి శిష్యులు, ముఖ్యమైన శిష్యులు ఎవరెవరు ఉన్నారంటే, ఇప్పుడు అక్కడ జయపతాక ప్రభు మరియు అచ్యుతానంద ప్రభు. మొదటిసారి మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో జయపతాక స్వామి మహారాజ్ గారి పేరు మొదటిసారిగా వచ్చిందనమాట. అయితే వాళ్ళు ఎంతో బాగా ఆల్రెడీ అక్కడ ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు, అయితే ఎక్కువగా ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ తెలిసిపోయారనమాట. ఇంకా అందరికీ తెలిసిపోయి జయపతాక ప్రభు మరియు అచ్యుతానంద ప్రభు వారితో పాటుగా ఇంకా చాలా మంది డివోటీస్ వచ్చారు కదా, ఆ పాశ్చాత్యులందరినీ చూసి అక్కడ ఉన్న కోల్కత్తా వాసులు, బెంగాలీలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. వాళ్ళని చూస్తేనే ఆశ్చర్యం అనుకుంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళు ఎంతో బాగా క్లాస్ ఇస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు క్లాస్ మధ్యలో కూడా, వాళ్ళు ప్రీచింగ్ చేస్తూ మధ్యలో భగవద్గీత భాగవత శ్లోకాలని చెప్తూ ఉన్నారు. సంస్కృతంలో వాళ్ళు శ్లోకాలు చెప్పడము, ఎంతో బాగా బెంగాలీలో మాట్లాడుతున్నారనమాట. వాళ్ళ బెంగాలీ, వాళ్ళ సంస్కృతంలో శ్లోకాలు చెప్పడము, వాళ్ళు చేసే ప్రీచింగ్, వాళ్ళు చేసే కీర్తన చూసి అందరు కూడా ఆ స్టన్ అయిపోయి వాళ్ళకెళ్ళి అలా చూస్తూ ఉండిపోయేవారనమాట. అయితే ముఖ్యంగా మా గురుదేవులు జయపతాక మహారాజ్ ఎలా ఉంటారంటే, చాలా ఎక్కువ హైట్ ఉంటారు, అప్పట్లో చాలా సన్నగా ఉండేవారండి. ఎప్పుడైతే మహారాజుకి ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఒక వ్యక్తి వచ్చి జయపతాక స్వామి మహారాజ్ యొక్క మెడని కట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి గురు మహారాజ్ చాలా లావ్ అయిపోయారనమాట. అంతకుముందు చాలా సన్నగా ఉండేవారు, ఎంతో ఎత్తుగా ఆ తెల్లగా సన్నగా ఉండి ఆయన కీర్తన చేస్తూ ఉంటే ఆ బెంగాలీ వాసులందరికీ కూడా తెలుసు ఏంటి అంటే, బెంగాల్లోనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. అయితే చైతన్య మహాప్రభుని అంటే ఎలా ఉంటారు ఏమిటి వాళ్ళందరికీ తెలుసు. అలా మా గురు మహారాజుని చూసి మహాప్రభునే వచ్చారేమో అని అలా అలా అనిపించిందంట వాళ్ళకి. అలా మహారాజు కర్తాలు ఎలా ఉండేదంటే, చాలా పెద్దగా ఉండేదన్నమాట, చిన్న కర్తాలు కాకుండా చాలా పెద్ద కర్తాలతోని ప్లే చేస్తూ ఎంతో హైట్ ఎగురుతూ కీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చాలా మంది బెంగాలీలకి ఎంతో ఆశ్చర్యం కలిగించింది, వాళ్ళకి ఎంతో ఆనందం వేసింది. వీళ్ళు అంటే ఏంటంటే, అక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు వాళ్ళని చూస్తే, దే ఆర్ మై వైట్ ఎలిఫెంట్స్ అంటారు, అంటే తెల్ల ఏనుగులు అనమాట. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు ఏనుగు అంటే ఎలా పోలుస్తామండి, ఏదైనా గొప్పదాన్ని చూస్తే ఏనుగుతో పోలుస్తాం. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, నా శిష్యులు
తెల్ల ఏనుగులు, డాన్సింగ్ ఎలిఫెంట్స్ అని వాళ్ళకి ఈ పేర్లు పెట్టారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు మరియు ఆయన యొక్క శిష్యులు జయప్రతాప్ మహారాజ్ మరియు అచ్యుతానంద మహారాజ్ వాళ్ళందరూ కూడా ఎంతో బాగా ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ కోల్కతా మరియు వెస్ట్ బెంగాల్లో. అయితే ఎలా జరుగుతుంది వాళ్ళ ప్రీచింగ్ ప్రోగ్రామ్ అంటే, ప్రతిరోజు కూడా 20 నుంచి 30 ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు 20 నుంచి 30 ప్రోగ్రామ్స్. ఆ విధంగా ఎంతో బాగా ప్రీచింగ్ అనేది అక్కడ నడుస్తూ ఉంది. ఆ తరువాత అయితే బెంగాలీల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు పూర్తిగా భౌతికంగా ఉంటారు లేకపోతే పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటారనమాట. వాళ్ళు భౌతికంగా ఉన్నా కానీ చాలా డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు అందులో, ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ అంతే ఎంతో డీప్ గా ఇన్వాల్వ్ అవుతారనమాట. అయితే ఇక్కడ అది మొత్తం ఎలా జరుగుతుంది అంటే, ఎన్నో అది అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళకి ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి అంటే కేవలం ఒక్కళ్ళకి, అన్ని రకాల వర్గాల వారికి ప్రీచ్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ఆకర్షితం అవుతున్నారు. చాలా మంది వీళ్ళని చూసి, ఈ ఫారెన్ డివోటీస్ ని చూసి, మేం కూడా కృష్ణ భక్తులం కావాలి అని చాలా మంది కృష్ణ భక్తులు కావడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు తీసుకొని వచ్చారు లైఫ్ మెంబర్షిప్, ఇప్పటికి కూడా ఉందండి ఇస్కాన్ లో లైఫ్ మెంబర్షిప్ అనేది. ఆ లైఫ్ మెంబర్షిప్ కి ఎంత పెట్టారంటే, ప్రభుపాదుల వారు రుసుము 1101 రూపీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి లైఫ్ మెంబర్షిప్ ఇస్తారనమాట. దాంట్లో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా లైఫ్ మెంబర్షిప్ చాలా మంది అక్కడ కోల్కతాలో తీసుకుంటూ ఉన్నారనమాట. అదే ఇప్పుడు ఆ లైఫ్ మెంబర్షిప్ అయితే ఇప్పుడు 35,000 దాకా ఉందన్నమాట. అయితే ఎప్పుడైనా పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారు లెక్చర్ ఇస్తే ఎలా ఉండేది అంటే, 35 to 45 మినిట్స్, అంతకు మించి ఏది కూడా లెక్చర్ ఉండేది కాదు. కానీ ఇండియాకి ఎప్పుడు వచ్చారో ఆ లెక్చర్స్ అన్ని కూడా 2 గంటలు 3 గంటలు అలా సాగుతూనే ఉండే. ఎందుకంటే అక్కడి వాళ్ళకి కొత్త కాబట్టి, వాళ్ళు అక్కడ కూర్చునే అలవాట్లేదు, అంతసేపు లెక్చర్స్ వినే అలవాట్లేదు కాబట్టి ఆ విధంగా చెప్పేవారు అక్కడ. వాళ్ళ గురు మహారాజ్ భక్తి సిద్ధాంత స్వామి మా మహారాజ్ ఏం చెప్పారంటే, వాళ్ళందరికీ చెప్పారనమాట, ఎవరైనా సరే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, అక్కడ ఎవరు కూడా 40 నిమిషాలకు మించి లెక్చర్ ఇవ్వకూడదు అని ముందే చెప్పారు. అది వాళ్ళ గురు మహారాజ్ ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు. వాళ్ళు ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకంగా కానీ అది దాటి కానీ ఒకటి కూడా చేసేవారు కాదనమాట. అలా ఇక్కడికి వస్తేనేమో తెలుసు, ఆల్రెడీ ఇండియాలో చాలా మందికి మనకి భగవద్గీత భాగవతము వినే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ గంటల కొద్ది లెక్చర్స్ ఇస్తున్నారు. ఆ లెక్చర్స్ ఎలా ఉన్నాయంటే, ముందు ఆయన ప్రీచింగ్ చేస్తూ ఉంటే ఆ సమయంలోనే చాలా మంది ప్రసాదం తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ వస్తూ ఉండేవాళ్ళు. అయినా కానీ అక్కడ లెక్చర్ అలా కొనసాగుతూనే ఉండేదనమాట. అయితే అక్కడ బెంగాల్లో చాలా మంది డివోషనల్ గా ఉన్నారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత పోకడలుగా ఉండేదనమాట అక్కడ ఉండే సాధువులు. అయితే అటువంటి సాధువుల్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైనా వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్ ఉంటే ప్రభుపాదులు వాళ్ళు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటే సమాధానం చెప్తూ ఉండేవారు. అది అది కొన్నిసార్లు వాళ్ళని నిందించినట్టు ఉండేదనమాట. అయితే వాళ్ళు అడిగేవారు, మీరెందుకు, మీరు ఒక సాధువు అయ్యుండి వేరే సాధువులు నిందిస్తున్నారు అంటే, ప్రభుపాదుల వారు ఒకే మాట అన్నారనమాట, ఎవరైతే కృష్ణ భక్తులో కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో వాళ్లే సాధువులు. వాళ్ళు కాకుండా వేరే ఎవరు ఏం చేసినా వాళ్ళు సాధువులు కాదు. వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళు వేరే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట. ఇక్కడ అది పోలిక ఏ విధంగా చెప్పేవారంటే, ఇప్పుడు చూడండి మనము ఎక్కడైనా సరే ఏమైనా కొన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇన్సెక్ట్స్ ఎలా, ఒక ఈగలు కానీ తేనెటీగలు కానీ ఉంటే ఈగలు ఎలా ఉంటాయంటే, ఈగలు ఏవైతే అశుభ్రమైన ప్రదేశం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం ఈగలు ముసురుతాయి.
కానీ తేనెటీగలు ఎక్కడా, కేవలం గాలిలో ఎగురుతూ పూలలో ఉన్న మకరందాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. అలా ఉండాలి. మన చుట్టూ ఎంతో మంది మేము ఆధ్యాత్మిక వేత్తలమని గొప్పవాళ్ళమని చెప్పుకుంటూనే ఉంటారు, కానీ ఎవరైతే భక్తులో వాళ్ళు తేనెటీగల్లా ఉండి తేనెని స్వీకరించాలి అంతే తప్ప, ఎక్కడ పడితే అక్కడ ఉన్న దుర్గంధం దగ్గరికి వెళ్ళకూడదు. దుర్గంధం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఈగలైతే, ఎవరైతే భక్తిని స్వీకరిస్తారో కృష్ణ భక్తిని, వాళ్ళు తేనెటీగలతో సమానమని శ్రీల ప్రభుపాదుల వారి చెప్పి, ఆ శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా చెప్తూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారిని చూసి ఎంతో మందికి రెస్పెక్ట్ అనేది పెరిగింది, ఎంతో మంది కృష్ణ భక్తిలోకి రావడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఇండియాలో అయినా సరే మనకి అదే విధంగా ఇండియా ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఏషియాలోనే, అక్కడే జపాన్, మనకి చైనా, ఈ కంట్రీస్లో అన్నిట్లో కూడా ఎక్కడైనా సరే టీచర్కి అంటే గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళందరికీ తెలుసు గురువు యొక్క ప్రాముఖ్యత. కానీ యుఎస్ ఫారిన్ కంట్రీస్కి, పాశ్చాత్య దేశాలకు వెళ్తే అక్కడ టీచర్కి అంత ఎక్కువగా ఏం రెస్పెక్ట్ లేదనమాట. వాళ్ళకి తెలియదు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు కోల్కత్తాలో ఎంతో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రచారము లో ముందుగా తన శిష్యులందరికీ కూడా ముందుగానే చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, ఎవరిని కూడా మీరు ప్రచారం చెయ్యాలి, వాళ్ళంతటా వాళ్ళే రావాలి తప్ప మీరు ఎవరిని కూడా ఫోర్స్ చేయకండి. మీరు లైఫ్ మెంబర్షిప్ ఇవ్వడానికైనా కృష్ణ భక్తిలోకి రావడానికి కూడా మీరు ప్రచారం చెయ్యాలి, కానీ ఎవరిని ఫోర్స్ చేయొద్దు అని చెప్పారనమాట. అప్పుడు అదే సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు ముంబైలో ఒక పండాల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారనమాట. పండాల్ అంటే ఏమిటండి, మనం చూడండి ఏదైనా ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే షామియానాలు, టెంట్స్ వేస్తాం, అలానే దాన్ని మనకి హిందీలో పండాల్ అంటారనమాట. అందుకని ఎక్కువగా ఇక్కడ పండాల్ ప్రోగ్రాం అని అంటూ ఉంటారు. పండాల్ ప్రోగ్రాం అంటే ఎక్కువ మంది డివోటీస్ ని పిలిచి చేసే ప్రోగ్రాం అని. ఆ విధంగా ఒక పండాల్ ప్రోగ్రాం చేశారు. అది ఏ సందర్భంగా అంటే ఇద్దరు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులకి ఆయన వివాహాన్ని జరిపించారనమాట. అయితే వాళ్ళు ఎవరు అంటే వేగ్వాన్ ప్రభు స్వీడన్, మరియు పద్మావతి దేవిదాసి, ఆ మాతాజీ ఏమో ఆస్ట్రేలియా నుంచి. వాళ్ళిద్దరికీ కూడా ముంబైలో వివాహాన్ని జరిపించారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కండి, వాళ్ళకి ఫారినర్స్, అందుకని ప్రభుపాదుల వారు వాళ్ళు ఏ విధంగా ఒక పెళ్లి కూతురు అలంకరించుకోవాలో, అన్ని దగ్గరుండి చూపించి ఎలా అలంకరించుకోవాలో చెప్పారనమాట. ఆ విధంగా వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా అలంకరించుకున్న తర్వాత ఒక ముంబైలో పెద్ద అట్టహాసంగా వాళ్ళ వివాహం జరిగింది. అయితే చాలా మందికి అది చూసి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళెవరు, ఫారినర్స్. ఒక పాశ్చాత్యులు మన ఇండియాకు వచ్చి మన హిందూ సంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకుంటున్నారు అని చాలా మంది ఆశ్చర్యపోయి ఆ పెళ్లిని చూడ్డానికి వచ్చారనమాట. ఆ పెళ్లిని చూడ్డానికి వచ్చినప్పుడు పెళ్లి ఏ విధంగా హిందూ సంప్రదాయం ప్రకారంగా ఎలా జరగాలో పెళ్లి అలా జరుగుతుంది, కానీ సైడ్కి భక్తులు అందరు కూడా కీర్తన చేయడము, వచ్చిన వారందరికీ కూడా ప్రసాద వితరణ చేయడము, అదే విధంగా వాళ్ళందరికీ కూడా హరినామం యొక్క విలువ చెప్పడము చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఒకవైపు భక్తులందరూ కూడా పుస్తక వితరణ చేస్తూ ఉన్నారనమాట. బుక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అంటే, ఎప్పుడైతే ఆ నిప్పాన్ కంపెనీ వాళ్ళతోని ఆయన టైఅప్ చేసుకున్నారో అప్పుడు వాళ్ళు 60,000 పుస్తకాలు, మాతాజీ 60,000 బుక్స్ ఇండియాకి పంపించారు. ఆ 60,000 బుక్స్ ఎప్పుడు వచ్చాయో, అవి వచ్చిన తర్వాతే ప్రభుపాదుల వారు ఇండియాకి వచ్చారనమాట. ఇంకా పుస్తకాలని వితరణ చేయడం ప్రారంభించారు ఆ రోజు. అలా ఆ ప్రోగ్రాంలోనే కాకుండా ఆ ప్రోగ్రాంలో ఎన్నో బుక్స్ ని వితరణ చేశారనమాట. ఆ విధంగా ఈ ప్రోగ్రాం, ఈ పెళ్లి ఎలా జరిగింది, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎలా పుస్తక వితరణ జరిగింది, అది మొత్తము కూడా అప్పుడు న్యూస్ మ్యాగజైన్స్ లో మంచి పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చాయన్నమాట, ఏ విధంగా జరిగింది అని మొత్తం. అది
ఇదే విషయము మనకి పుస్తకాల వితరణ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం తిరుగుతూ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క, అప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఆయన గురించి న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రావడమే. అలా ప్రభుపాదుల వారు చేసే ఈ కృష్ణ చైతన్య ప్రచారం అనేది చాలా బాగా జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు మన మన సీనియర్ డివోటీస్ చెప్తారు, ప్రభుపాదుల వారు వెళ్ళని ప్రదేశాలు రెండే అంట, ఒకటేమో బర్ముడా ట్యాంగిల్, ఇంకొకటి అంటార్కిటికా. తప్ప మొత్తం ప్రపంచం అంతా తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళారు అంటే, ప్రభుపాదుల వారికి ఇంకొక బిరుదు కూడా ఇచ్చారు. అది ఏమిటంటే జట్టేజ్ నారదముని అంట. అంటే నారదముని ఏ విధంగా మొత్తము బ్రహ్మాండం అంతా కూడా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తూ ఉంటాడు. ఎలా అంటే నారదముని దేవతల్ని పలకరించి పాతాళ లోకానికి వెళ్ళి రాక్షసులు కూడా పలకరిస్తారు. ఆ తర్వాత భగవద్ధామానికి వైకుంఠ లోకాలకు వెళ్ళి అక్కడ భగవంతుడితో కూడా మాట్లాడి వస్తాడు. నారదముని వెళ్ళని ప్రదేశం లేదు. ఎలా వెళ్తాడంటే ఆయన ఆయన అనుకుంటే అలా వెళ్ళిపోగలరు. అలాంటి వాడంట శ్రీల ప్రభుపాదుల వారు. కాకపోతే నారదమునిలా కాకుండా శ్రీల ప్రభుపాదుల వారు విమాన ప్రయాణం చేస్తారు కాబట్టి జట్టేజ్ నారదముని అని, జట్టేజ్ నారద పరివ్రాజకాచార్య అని ఆయనకి బిరుదు కూడా ఇచ్చారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు అన్ని రకాల వాళ్ళకి ప్రీచింగ్ చేస్తున్నారు. అంటే మనము అనుకోవచ్చు కేవలం పిల్లలకి పెద్దలకి అలా కాదు, స్టూడెంట్స్ అయినా సరే, వాళ్ళు లెక్చరర్స్ అయినా సరే, వాళ్ళు ఎంతో ఫిలాసఫర్స్ అయినా, ఎవరైనా ఇంటలెక్చువల్స్ అయినా, వాళ్లే కాకుండా ఏమీ చదువురాని అజ్ఞానులకైనా సరే, డ్రగ్స్కి బానిసైనా, డ్రగ్ అడిక్ట్కైనా సరే, ఇది మత్తుమందు స్వీకరించే వాళ్ళకి, నక్సలైట్లకి, వీళ్ళకి వాళ్ళకి అని లేదు. ప్రభుపాదుల వారు ప్రచారం చెయ్యని వ్యక్తి కానీ ప్రదేశం కానీ లేదు. అలా ప్రతి ఒక్కళ్ళకి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉంటే ఏ విధంగా నారదముని ఏం చేశారు, ఇదే అనమాట ఎంతూజియాజం. నారద మహాముని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ఒకసారి ఏం జరిగింది, శ్రీమద్ భాగవతంలో ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, నారదముని దక్ష ప్రజాపతి యొక్క పిల్లలందరినీ కూడా భక్తులుగా మార్చారు. మొదటిసారి పుట్టిన పిల్లల్ని భక్తులుగా మారిస్తే ఆయన కొంచెం సరే అని ఓపిక పట్టాడు. మళ్ళీ రెండవసారి కూడా ఆయనకు పుట్టిన పిల్లలందరినీ మళ్ళీ భక్తులుగా మారుస్తారు. అయితే అప్పుడు నా దక్ష ప్రజాపతికి నారదముని మీద కోపం వచ్చి ఆయనకి శాపం ఇస్తారు, నువ్వు ఎక్కడ కూడా 3 రోజులకు మించి నువ్వు ఉండలేవు అని శాపం ఇస్తారనమాట. అలానే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, నేను ఎంతో మంది పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని సన్యాసులుగా మార్చాను. ఆ విధంగా కొంతమంది భక్తుల యొక్క తల్లిదండ్రులు కూడా నన్ను ఏ విధంగా అయినా నా మీద కోపం వచ్చి నాకేమైనా ఇలా శాపం ఇచ్చారేమో. ఎందుకని నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా, ప్రపంచం మొత్తము ఆయన 70 ఏళ్ల వయసు నుంచి 79 సంవత్సరాల వయసులో, ఆ 10 సంవత్సరాల వయసులో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం కూడా 11 సార్లు ప్రయాణం చేశారండి. అంటే ఎన్నిసార్లు ప్రపంచం మొత్తం 11 సార్లు, అంటే ఎన్ని ఎన్ని రోజులు ఒక కంట్రీలో ఉన్నారు ఆయన. అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారనమాట అలసిపోకుండా. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి మలేషియాలో ఉండే డివోటీస్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రభుపాదుల వారు మీరు మలేషియా రండి, ఇక్కడ చాలా మంది కృష్ణ చైతన్యం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ మలేషియా అనేది కూడా, ఇది కూడా ఒక ఏషియా కంట్రీ అనమాట. ఈ ఏషియాలో ఉన్న కంట్రీస్ లో, చాలా కంట్రీస్ లో వాళ్ళకి మన హైందవ ధర్మం అన్నా కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ భక్తులు అంటే ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ఇండియన్ దంపతులు ఉన్నారు, వాళ్ళ భర్తనేమో డాక్టరు, భార్యనేమో లాయర్ అనమాట. వాళ్ళు చెప్పారు మనకి, ఈ మలేషియాలో వాళ్ళ ఇంటిని ఇచ్చేస్తారంట, టెంపుల్గా మార్చుకోమని చెప్పారు, అందుకని మీరు త్వరగా రండి అని చెప్తారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మలేషియా వెళ్తారు. ఆ మలేషియా వెళ్ళినప్పుడు
వాళ్ళు చాలా బాగా సాదరంగా ప్రభుపాదుల వారిని ఆహ్వానించి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం కూడా ఇస్తారు. ఆ విధంగా ప్రభుపాదుల వారి ఇల్లు మొత్తం కూడా చూసి ఎక్కడ మనం విగ్రహాలని స్థాపించవచ్చు, ఎక్కడ విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఏ విధంగా భక్తులు ఉండడానికి ప్రదేశం అన్నీ కూడా సెట్ చేస్తారు. అయితే అప్పుడు వాళ్ళని ప్రభుపాదుల వారు అడుగుతారనమాట, మీరు మాంసాహారం తీసుకుంటారా అంటే మేము తీసుకుంటామండి మాంసాహారం అని చెప్తారు. అందుకని వాళ్ళకి చెప్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజులు, అక్కడ ఉన్నన్ని రోజులు ప్రభుపాదుల వారు కేవలం పాలు మరియు పళ్ళు మాత్రమే తీసుకుంటారు, మాంసాహారులు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏ ప్రసాదము తీసుకోరనమాట. అయితే అక్కడ మలేషియాకి వెళ్ళిన తర్వాత కూడా శ్రీల ప్రభుపాదుల వారు చాలా మందికి అక్కడ ప్రచారం చేసి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత వీలైతే అంత ప్రచారం చేయకుండా ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు తిరిగి రారనమాట. మలేషియాలో కానీ జపాన్లో కానీ ప్రచారం చాలా సులభంగా చేసుకోవచ్చు, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేవు. అక్కడ కీర్తన చేయొచ్చు, రోడ్డు మీదకి వెళ్ళి ఎంత వీలైతే అంతగా అక్కడ ప్రచారం చేశారు. ఆ విధంగా మలేషియాలో కొంత బాగా జరుగుతుంది అనుకోగానే నెక్స్ట్ శ్రీల ప్రభుపాదుల వారిని పిలిచారు ఆస్ట్రేలియాకి. ఆయన ఆస్ట్రేలియా సిడ్నీకి వెళ్ళారనమాట. సిడ్నీకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన దగ్గర రెండు రకాల విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆయన దగ్గర ఉన్న విగ్రహాలను ఏం చేశారండి, రాధా రాజ్ బిహారీ విగ్రహం. ఈ రాధా రాజ్ బిహారీ విగ్రహాన్ని ఆయన రాధా రాజ్ బిహారీ మరియు రాధాకృష్ణ, ఈ రాధా రాజ్ బిహారీ మాత్రం అక్కడ మలేషియా టెంపుల్లో స్థాపించారు. రాధాకృష్ణ విగ్రహాలు మాత్రం ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాయన్నమాట. అయితే రాధాకృష్ణుల్లో కూడా శ్రీకృష్ణ భగవాన్ని మాత్రం చెక్కపెట్టెలో పెట్టి ఎక్కడికి వెళ్ళినా గానీ అందులో తీసుకుని వెళ్ళేవారు. రాధారాణిని మాత్రము ఆయన మీద ఒక ప్రభుజీ ఉన్నారు, వేదవ్యాస్ ప్రభుజీ, ఆయన రాధారాణికి మంచిగా మనం కవర్ చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళేవారనమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా రాధారాణికి స్పెషల్ కేర్ తీసుకుంటారు, కృష్ణ కంటే ఇంకా ఎక్కువ కేర్. ఎందుకంటే రాధారాణి చాలా సెన్సిటివ్ కాబట్టి ఆమెను మాత్రము ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. శ్రీకృష్ణ భగవాన్ని మాత్రము చెక్కపెట్టెలో తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళారనమాట. ఈ ఆస్ట్రేలియా సిడ్నీ మనకి అక్కడ మలేషియా కౌలాలంపూర్లో ఎక్కువగా వీళ్ళు చూస్తే ఈ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉండే వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారిని వాళ్ళు అంతకుముందు కలిసింది కూడా లేదు, కేవలము భక్తులు వెళ్ళి ప్రచారం చేశారు, ఆ విధంగా భక్తులుగా మారారు. వాళ్ళకి ఎక్కువగా ఏ విధంగా భగవంతుని ఆరాధన చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు, కానీ వాళ్ళకి ఏం తెలుసో అంతవరకు మాత్రము చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉన్నారనమాట. హరే కృష్ణ మాతాజీ, ప్రభుపాదుల వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆస్ట్రేలియాలో ఉన్నారు మాతాజీ. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఏ సిటీ మాతాజీ? సిడ్నీ. సిడ్నీ సిడ్నీ. మరి మలేషియాలో మాతాజీ, మలేషియాలో ఏ ఊరికి వెళ్ళారు? కౌలాలంపూర్. ఓకే ఓకే మాతాజీ, ఆస్ట్రేలియా సిడ్నీ, మలేషియా కౌలాలంపూర్. ఈ సిడ్నీకి వెళ్తే సిడ్నీలో వాళ్ళు ఎలా ఉన్నారంట, చాలా బాగా అన్ని రూల్స్ పాటిస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ విధంగా భగవంతుడికి సేవ చేయాలో తెలియదు. ఎందుకంటే మన ఇండియన్స్కి అయితే ఎవరు చెప్పకపోయినా కానీ మిగిలిన కొన్ని విషయాలు, చాలా విషయాలు మనకి తెలుసు, అవన్నీ ఫాలో అవుతాం. వెళ్ళగానే ప్రభుపాదుల వారు అక్కడ అంతా మార్చేశారనమాట. మీరు ఎక్కడ విగ్రహాన్ని ఉంచారో అక్కడ ముందు కార్పెట్ వేశారు, ఆ కార్పెట్ ఎలా ఉంది, ఆ చుట్టూ చూడండి, ఆ కిటికీలో ఎంత దుమ్ముతోని ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు క్లీన్ చేయండి అని మొత్తము అక్కడ వాళ్ళు ఎక్కడ టెంపుల్ ఏర్పాటు చేసుకున్నారో అది మొత్తం కూడా క్లీన్ చేయించారు. క్లీన్ చేసిన తర్వాత భగవంతుడికి భోగ సమర్పించాలి. చూస్తే వాళ్ళకి వంట చేయడం సరిగ్గా రాదు, వాళ్ళకి తెలిసినట్టుగా చేస్తున్నారనమాట. అందుకనే ప్రభుపాదుల వారు అక్కడ వంట చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చెప్పారు, వాళ్ళకంట ఏంటండి వంట చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రభుపాదుల వారు కృష్ణాకి భోగ సమర్పిస్తూ ఉంటే చపాతీ చేస్తున్నారంట. చపాతీ చేస్తూ ఉంటే ఆ చపాతీ ఒక్కటి కూడా పొంగడం లేదు. మనకి ఏం తెలుసు, ఇక్కడ మనకి సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకి పూరి పొంగుతుంది, చపాతీ పొంగించడం చాలా మందికి తెలియదు.
కానీ ప్రభుపాల వారు చపాతి పొంగకపోతే ఆ చపాతి తీసి పక్కకేసేస్తారు అనమాట. అంటే అది ఆఫర్ చేయడానికి కానీ తినడానికి కానీ పనికి రాదు అని. వాళ్ళు ఏ చపాతి చేసినా పొంగట్లేదు. ప్రభుపాల వారు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ప్రభుపాలు మరి ఎలా చేయమంటారు వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అయితే అక్కడ వాళ్ళకి ఇంకొక మిస్టేక్ ఏముందంటే, అక్కడ వాళ్ళు కరెంట్ స్టవ్ లో చేస్తున్నారు. అంటే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ లో ఆ మంట సరిగ్గా రావడం లేదు, అందుకని వాళ్ళ చపాతీలు పొంగడం లేదు. అయితే ప్రభుపాల వారు చెప్పారు, నేనేంటి అంటే నేను ఒక గెస్ట్ను మాత్రమే, నేను ఒక 2-3 రోజులు ఉండేసి వెళ్ళిపోతాను, కానీ ఇక్కడ ఎప్పుడు ఉండేదెవరు? మీరు. అందుకని మీరు సరిగ్గా చెయ్యాలి భోగా, సరిగ్గా కృష్ణకు ఆఫర్ చెయ్యాలి, ఆ తర్వాత మీరే ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి, మీరు వంట చేయడం బాగా నేర్చుకోవాలని ప్రభుపాల వారు నేర్పించారు. ఏ విధంగా టెంపుల్ క్లీన్ గా ఉంచుకోవాలి అదంతా చెప్పిన తర్వాత అక్కడ ఉన్న 15 మంది భక్తులకి దీక్ష ఇచ్చారు, హరినామ దీక్ష. హరినామ దీక్ష ఇచ్చిన తర్వాత వారిలోనే ఇంకొంతమందికి వెంటనే బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చేశారు ప్రభుపాద వారు. బ్రాహ్మణ దీక్ష ఇస్తే ఇప్పుడు మళ్ళీ మీరు విగ్రహారాధన చాలా బాగా చేయవచ్చు అని, విగ్రహారాధన ఎలా చేయాలి అన్ని కూడా నేర్పించారనమాట. ఆ విధంగా సిడ్నీలో ప్రభుపాదుల వారు చాలా ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ చాలా కూడా చేశారనమాట. ఆ విధంగా ఆస్ట్రేలియాలో ఇప్పుడు చూస్తే ఈ కొన్ని కంట్రీస్ లో ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా నేను ఆ కంట్రీకి వచ్చినప్పుడు చెప్తాను, ఇక్కడ వీళ్ళు ఈ కంట్రీలో కూడా వాళ్ళు చాలా బాగా అన్ని ఒక యాజ్ ఏ పర్సన్ గా వాళ్ళు చాలా బాగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ విధి విధానాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి స్లైడ్ షో, పీపీటీలో మనం స్లైడ్ షో చూపిస్తాం కదండి, అలా వాళ్ళు స్లైడ్ షో ప్రభుపాదుల వారికి చూపిస్తున్నారు. మనం ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడెక్కడ కృష్ణ చైతన్యం ఎలా జరుగుతుంది అని అన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉన్నారు. పిక్చర్ చూపిస్తూ ఉంటే శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఆ పిక్చర్ వచ్చిందనమాట. యుఎస్ఏలో మొదటిసారి జగన్నాథ్ రథయాత్ర జరిగింది ఎక్కడ అంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. అంతకు ముందు కేవలము జగన్నాథ్ పూరిలో మాత్రమే రథయాత్ర జరిగేది, ప్రపంచంలో ఇంకెక్కడా జరగట్లేదు, ఓన్లీ ఇండియాలో కూడా ఇంకెక్కడా జరగట్లేదు. కేవలం మొదటిసారి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రభుపాదుల వారు రథయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియా మొత్తం కూడా, వరల్డ్ మొత్తం కూడా రథయాత్ర ప్రారంభించింది ప్రభుపాదుల వారే. కారణం ఏమిటి, వాళ్ళ యొక్క తండ్రి గారు వాళ్ళు ఉండేది పూరికి దగ్గరలో, అయితే ఆ రథయాత్రలన్నీ చూసిన తర్వాత ప్రభుపాదుల వారికి చిన్నప్పుడే రథయాత్ర చెయ్యాలి అనిపించింది. అందుకని తన తండ్రి గారు ఏం చేశారంటే ఆయన కోసం స్పెషల్ గా ఒక రథం తయారు చేసి ఇస్తారు. ప్రభుపాదుల వారు 5-6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే రథయాత్ర చేశారు. అంటే చూడండి, స్వయంగా ప్రభుపాదుల వారు ప్రహ్లాద్ మహారాజు వయసులో ఉన్నప్పుడే ఆయన ఎంత శుద్ధ భక్తుడో, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఎంతో గొప్పగా రథయాత్ర చేస్తారనమాట. అది ఆయన మనసులో ముద్ర పడిపోయింది. ఎప్పుడైతే అన్ని వీలుగా కుదిరాయో మొత్తం ప్రపంచం మొత్తం కూడా రథయాత్ర చేసి చూపించారు. ఆ విధంగా అందుకనే శాన్ ఫ్రాన్సిస్కోకి భక్తులు ఇచ్చిన పేరు ఏమిటి అంటే న్యూ జగన్నాథ్పురి. ఏం పేరు మాతాజీ? హరే కృష్ణ. న్యూ జగన్నాథ్. అప్పుడు సిడ్నీలో ప్రభుపాదుల వారు ఒక గైనకాలజిస్ట్ ని కలిశారంట. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రభుపాదుల వారు ఆమెను కొన్ని ప్రశ్నలు వేశారు. ఏమిటా ప్రశ్నలు అంటే, మీరెప్పుడైనా సరే ఎవరైనా తల్లి గర్భవతి అయినప్పుడు ఆ గర్భాన్ని అంటే మనకు అబార్షన్ లాంటివి చేస్తారా? అంటే చేస్తాను అని చెప్పిందంట. అంటే ఆవిడ అంటే కొంతమంది తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు అలా చేయవలసి వస్తుంది అని చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఇప్పుడు మన ఇద్దరం ఈ రూమ్ లో ఉన్నాం, రూమ్ తలుపులన్నీ వేసేసి ఎవరైనా పొగ పెట్టేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఊపిరాడదు అండి, ఊపిరాడకుండా మనం చనిపోతాం. అలానే అప్పుడే పుట్టిన గర్భంలో ఉన్న శిశువుని ఎలా నువ్వు సంహరిస్తావు, అది సరి అయినదా అంటే ఆమె విని చాలా చాలా బాధపడుతుందనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఆస్ట్రేలియాలో ప్రచారం చేశారు ఎవరెవరికి అంటే డ్రగ్ ఎడిక్ట్స్ కి, అంటే ఎక్కువగా మత్తు పదార్థాలు స్వీకరించి మత్తులో మునిగిపోయి ఉండే వాళ్ళకి
ప్రచారం చేశారంట. అదొక్కటే కాకుండా అక్కడ వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు కూడా ప్రచారం చేశారంట. శ్రీల ప్రభుపాదుల వారు స్త్రీలని దగ్గరికి రానియరు, టచ్ చేయరు, వాళ్ళని ఎప్పుడు కూడా దూరంగా ఉంచుతారు. కానీ వాళ్ళకు ప్రచారం చేయవలసి వస్తే మాత్రము స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా తప్పు చేస్తే కూడా స్త్రీల ప్రభుపాదుల వారు స్త్రీ పురుష భేదం లేకుండా వాళ్ళని, కొన్నిసార్లు ఆయన కోపం వచ్చినప్పుడు మందలిచ్చేవారు అన్నమాట. అలా స్త్రీల ప్రభుపాదుల వారు ఆస్ట్రేలియాలో ఎంతో బాగా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆస్ట్రేలియా నుంచి కోల్కత్తా నగరానికి వెళ్ళారు. ఇంతకు ముందు మనం విన్నాం, ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ కోల్కత్తా వెళ్ళి ఆ తర్వాత ముంబైకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కోల్కత్తా వెళ్ళారనమాట. కోల్కత్తా వెళ్ళి అక్కడ ఒక పండాల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. పండాల్ ప్రోగ్రామ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, టెంట్ వేసి చాలా పెద్ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్దగా చేశారంటే, అక్కడ ముంబైలో మనం చెప్పుకున్నప్పుడు ఒక 10,000 మంది అలా వచ్చారేమో, ఇక్కడికి వచ్చారంట 30,000 మంది దాకా భక్తులు వచ్చారంట. అయితే ఈ 30,000 మందికి కూడా అప్పుడు ఆ రోజు ప్రతి ఒక్కళ్ళకి ప్రభుపాదుల వారు ప్రీచింగ్ చేస్తున్నారు, అంతమందికి కీర్తన చేస్తున్నారు, పుస్తకాలను కూడా వితరణ చేశారు. అంటే ఆ రోజు 1,000 పుస్తకాలు వితరణ చేశారు, బుక్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే, ఇప్పుడు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేశాక ఆ పుస్తకం తీసుకుని చదివేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకొక పుస్తకం కావాలని అడిగేవారంట. అలా పుస్తకాలని చాలా ఎక్కువగా తీసుకున్నారు కోల్కత్తాలో. అలా అక్కడ ఉన్న మన గురు మహారాజ్, జయప్రతాక్ మహారాజ్ మరియు అచ్యుతానంద ఈ కోల్కత్తా నగరంలో ఎంతో బాగా ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ చేయడం వలన ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఇంకా అది చాలా పెద్ద ఎత్తున చేశారనమాట. ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్సే. అయితే ప్రతిరోజు అందరూ పిలిచి వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ చేయమని, ప్రతిదానికి ప్రోగ్రామ్ చేయమని అడుగుతున్నారు. కానీ అంతమంది భక్తులు కూడా లేరంట వెళ్ళి చేయడానికి. అంతమందికి స్త్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో కోల్కత్తాలో ఏమిటండి, కమ్యూనిస్టులు ఎక్కువగా ఉండేవారు. మొన్న ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు ఎక్కువ కోల్కత్తాలో. అయితే ఈ కమ్యూనిస్టులలో ఎక్కువగా అప్పట్లో ఆ సమయంలో నక్సలైట్లు ఎక్కువ ఉన్నారనమాట. అంటే వీళ్ళు వేరండి, కమ్యూనిజం ఉంది అక్కడ కానీ నక్సలైట్ల వేరు. అయితే నక్సలైట్లది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదైనా సరే ఒక రిలీజియన్ని తీసుకొని రావడము అంటే వాళ్ళకి అసలు నచ్చదనమాట. ఆ విధంగా ప్రభుపాద వారికి హెచ్చరిక ఒక పేపర్లో రాసి పంపించారనమాట, అల్టిమేటం జారీ చేశారు. ఏమిటి అంటే, నువ్వు ఇక్కడి నుంచి ఫ్లై అన్నావు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే డై అన్నావు అంటే లేకపోతే చచ్చిపో, నువ్వు ఫ్లై అవుతావా డై అవుతావా అని మెసేజ్ రాసి పెట్టారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, నేను ఎట్టి పరిస్థితుల్లో ఫ్లై అయితే అవను, కావాలంటే ఇక్కడే మరణిస్తాను, ఇక్కడే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఇక్కడే కీర్తన చేస్తూ మరణిస్తారు, కానీ గట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను అని చెప్పేస్తారనమాట. అలా స్త్రీల ప్రభుపాదుల వారు చెప్పిన తరువాత ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తూ ఉంటే, అక్కడికి ఆ ప్రోగ్రాం జరిగే ప్లేస్ కి నక్సలైట్లు అందరూ వచ్చి కూర్చొని ప్రభుపాదుల వారిని, అక్కడ ఉండే భక్తులందరినీ కోపంగా ఇలా చూస్తూ ఉన్నారంట. కోపంగా ఇలా చూస్తూ ఉంటే అక్కడ కీర్తన జరుగుతుంది. అయితే కొంతమంది కీర్తన జరుగుతుంటే వీళ్ళందరూ కోపంగా చూస్తుంటే కొంతమంది భక్తులు అనుకున్నారంట, వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియదు, వాళ్ళు అనుకున్నారంట ఓహో కీర్తనలో వీళ్ళకు కూడా నృత్యం చేయాలని ఉందేమో, అందుకని వీళ్ళు ఇంత కోపంగా చూస్తున్నారని వాళ్ళందరినీ స్టేజ్ మీదకి లాక్కొని వెళ్ళి వాళ్ళతోని డ్యాన్స్ చేపిస్తున్నారంట. అయితే వాళ్ళకి అనిపించింది, అసలు మేము ఏం చేయడానికి వచ్చాము, మేమేం చేస్తున్నాం అని. కాసేపు వాళ్ళు నృత్యం చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆపేశారంట, భక్తుల్ని ఆపేసి గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టారు. మేము కీర్తన చేస్తామని చెప్పామా, డ్యాన్స్ చేస్తామని, ఎందుకు మాతో బలవంతంగా చేపిస్తున్నారు అనగానే ఇంకా ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూడా శాంతింప చేయడం కోసము క్లాస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణ భగవాను నుంచే అన్ని వచ్చాయని బ్రహ్మ సంహితని చెప్పడం ప్రారంభించారంట. ఆ విధంగా వాళ్ళు కొంత కూలయ్యారు కానీ మళ్ళీ చెప్పారనమాట శ్రీల ప్రభుపాదుల వారిని, మీరు ఇక్కడే ఉంటే కనుక
ఖచ్చితంగా మీరు మరణిస్తారు, మీరు ఉండడానికి వీలు లేదని మళ్ళీ మళ్ళీ ప్రభుపాదుల వారికి వార్నింగ్ ఇస్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, సరే అయితే మీ లీడర్ ఎవరో మీ లీడర్ని పిలవండి, పిలిస్తే నేను ఆయనతోనే మాట్లాడి ఏ విషయమైనా నేను ఆయనతోనే తేల్చుకుంటాను. అయితే సరే అని వాళ్ళు నక్సలైట్ల లీడర్ని పిలిచారు. అయితే వీళ్ళందరూ భక్తులందరూ భయపడుతున్నారు, ప్రభుపాద మీరు వాళ్ళతో మాట్లాడుతా అంటున్నారు, వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధం అవుతారు, వాళ్ళ దగ్గర ఎన్నో మారణాయుధులు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, ఎన్నో గన్స్ ఉంటాయి, ఎన్నో ఆయుధాలు ఉంటాయి, వాళ్ళతో మనం ఎలా మాట్లాడతామంటే, లేదు లేదు వాళ్ళతో మాట్లాడమే సరి అయింది, లేకపోతే మనం చేస్తూ ఉంటే వీళ్ళు ప్రతిరోజు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఇది ఎలా సాగుతుంది మనది ప్రీచింగ్ ప్రోగ్రామ్. అందుకని ఎలా అయినా సరే ఈ రోజు వీళ్ళతోని తేల్చేసుకుంటాను నేను అని ఆ నక్సలైట్ లీడర్తోని మాట్లాడడం స్టార్ట్ చేశారంట. అయితే ప్రభుపాల వారు చాలా పొలైట్ గా కూల్ గా మంచిగా మాట్లాడుతున్నారు. చూడండి, ఎదుటి వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా, రాయి లాంటి మనసైనా, మనం కూల్ గా మనం మంచిగా మాట్లాడితే వాళ్ళ మనసు కూడా కొంత కరుగుతుంది. ఇని ప్రభుపాదుల వారు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, ఎలా అంటే వాళ్ళ తండ్రి గారు మాట్లాడుతున్నారేమో అన్నంత బాగా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి ఆయన మాట్లాడే నచ్చుతున్నాయి మరి, కానీ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు వదులుకోలేరు కదా, అయినా కానీ కోపంగానే ఉన్నారు. అలా అని ప్రభుపాదుల వీర ఆయన వాళ్ళ ప్రతాపం ఏం చూపించట్లేదు, కానీ కోపంగానే కూర్చున్నారు అని ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నా వాళ్ళు వినడం లేదు. అయితే సరే, అసలు మీ ఫిలాసఫీ ఏంటి, మీరు ఎందుకోసం ఈ విధంగా నక్సలైట్లు అయ్యారు, మీ ఫిలాసఫీ ఏంటో చెప్పండి అంటే, వాళ్ళు చెప్పారు ఏమిటి అంటే, ఈ స్టేట్ కి సంబంధించింది ఏదైనా ఈ స్టేట్దే, ఈ స్టేట్ కి సంబంధించి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఏదైనా ఈ రాష్ట్రానికే చెందాలి, ఇంకెవరికి బయట వాళ్ళకు వెళ్ళకూడదు. అవునా, మీరు చెప్పింది చాలా బాగుందే, మీ ఫిలాసఫీనే మా ఫిలాసఫీ కూడా, ఈ స్టేట్ కి సంబంధించింది ఏదైనా ఈ స్టేట్దే, కానీ ఈ స్టేట్ ఎవరిది, కృష్ణుడిది, కృష్ణుడిది కదా ఈ స్టేట్ మొత్తం, ఇంకా అలాంటప్పుడు ఇంకేముంది, భేదం ఏముంది, మీరు చెప్పింది నేను కూడా చెప్పాను, కాకపోతే ఒకటి యాడ్ చేస్తాను కృష్ణుడిది అని. అంటే లేదు లేదు లేదు, మేము మీ రిలీజియస్ ఒప్పుకోం, ఇది రిలీజియస్ కాదు, ఇది మొత్తం ఈ రాష్ట్రం ఎవరిది, ఈ ఇక్కడ సంపద అంతా మనకే రావాలి, రాష్ట్ర వాళ్ళకి రావాలంటున్నారు కదా, ఈ రాష్ట్రం వాళ్ళదే, కానీ అసలు ఈ సంపద అంతా ఎవరిది, కృష్ణుడిది, మీరు ఒక్క కృష్ణుని యాడ్ చేసుకోవడం అంతే, మీరు చెప్పింది మేము చెప్పింది ఒకటే అని మొత్తం మీద ఆ లీడర్ని కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేస్తే ఆ నక్సలైట్ లీడర్ చెప్తారనమాట ఏమిటంటే, సరే అయితే ఇప్పటి నుంచి హరే కృష్ణ వాళ్ళు తప్ప ఇంకెవరు ప్రచారం చేయడానికి లేదని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఆయన. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ కృష్ణ కాన్షియస్ ని ప్రచారం చేయడానికి ఇంకా ఎవరికి కూడా ఏ విధమైన ఇంకా అభ్యంతరం లేదు. ఆ విధంగా కోల్కత్తాలో చాలా బాగా ప్రచారం జరుగుతూ ఉంది. నెక్స్ట్ టార్గెట్ ప్రభుపాదుల వారిది ఏమిటి అంటే, ఇప్పుడు కోల్కత్తాలో ప్రచారం బాగా జరుగుతుంది, అప్పటికి ఇండియాలో మొత్తం ఎన్ని టెంపుల్స్ వచ్చాయంటే, ఇండియాలోనే 50 మందిరాలు వచ్చాయి, కృష్ణ మందిరాలు. ఈ 50 కృష్ణ మందిరాల్లో కూడా ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారు, సరే ఇక్కడంతా బాగా జరుగుతుంది, కానీ అసలు నా లక్ష్యం ఏమిటి అంటే, నా లక్ష్యం అసలు ఏమిటి మాతాజీ ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా, ఇప్పుడు ప్రభుపాదుల వారి లక్ష్యం ఏమిటి, మీరేమనుకుంటున్నారు? అన్ని దేశాల్లో కూడా ప్రచారం చేయాలి, కృష్ణ ప్రచారం అనేది ఆల్రెడీ చేస్తున్నారు మాతాజీ, ఆల్రెడీ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు మాతాజీ, కోల్కత్తాలో ఉన్నారు, అక్కడ దగ్గరలో మందిరాలు నిర్మించాలి, మాయాపూర్ మాతాజీ. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మాయాపూర్, మాయాపూర్ లక్ష్యము మాయాపూర్ లో మందిరాన్ని తీసుకుని రావాలి. అంటే అక్కడ భక్తులందరూ చెప్తారనమాట, ప్రభుపాద్ ఆ మాయాపూర్ లో ఏమీ లేదు, మొత్తం అడవులు జంతువులు, మొత్తం అక్కడ ఉన్నదంతా కూడా అదంతా ముస్లిం ఏరియా అనమాట, అందరు వాళ్లే ఉన్నారు అక్కడ, ఎవరు మనుషులే లేరు, అక్కడికి వెళ్ళి మనము ఏం ప్రచారం చేస్తాం, ఏం మందిరం కడతాం, ఎందుకని అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు కోల్కత్తాలో, మనం ఎంత బాగా చేస్తున్నాం, ఇక్కడే చేయొచ్చు కదా, ఎందుకు మాయాపూర్కి వెళ్ళాలి
అంటే ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారన్నమాట, అది స్వయంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం. అక్కడ మందిరం కట్టడమే నా లక్ష్యం. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా సరే, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న 50 మందిరాల నుంచి ఒక్కొక్క మందిరం చించి ఒక్కొక్క భక్తుడు మాయాపూర్ వెళ్ళి ప్రతిరోజు అక్కడ హరినామ సంకీర్తన చెయ్యాలి అని చెప్పారన్నమాట ప్రభుపాదుల వారు. ఇంకా ప్రభుపాదుల వారు చెప్తే అందరు భక్తులు ఫాలో అవ్వాల్సిందే కదా. అప్పుడు ఏం చేస్తారంటే అందరు భక్తులు కూడా పంపిస్తారు మాయాపూర్లో ప్రతిరోజు హరినామ సంకీర్తన చేయడానికి నిర్ణయం చేసుకుంటారు. అయితే ముందుగా కావాల్సింది ఏమిటి అంటే అక్కడ ఒక ప్లేస్ కావాలి. మాయాపూర్లో ఒక ప్లేస్ ఉంటే కదా మందిరాన్ని నిర్మించడం. ఎక్కువగా ప్రభుజీ కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడైనా సరే మందిరం నిర్మించాలి అంటే ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉంటే మందిరం కట్టడం చాలా ఈజీ, అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తారన్నమాట. ఏమిటి అంటే ఎక్కడైనా సరే ప్లేస్ ఉంటే చాలా సులభం మందిరం కట్టొచ్చు, ముందు మాయాపూర్లో ప్లేస్ కావాలి. కొంటే మాయాపూర్లో ప్లేస్ కొనడం ఏమంత కష్టము, మనకు డబ్బులు ఉంటే కొనవచ్చు కదా. అంటే మాయాపూర్లో అక్కడ పరిస్థితి అలా లేదు, అక్కడ మొత్తం ముస్లింలే ఉన్నారు. ప్రతి ఒక్క ఇంచు భూమి అయినా సరే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. వాళ్ళు ఒక అంగుళం భూమి కూడా హిందువులకు అసలే ఇవ్వరు, అది కూడా మందిరానికంటే అసలే ఇవ్వరు అనమాట. మందిరానికి అక్కడ స్థలం సంపాదించడం అనేది అతి కష్టమైన విషయం. అప్పుడు పిలిచారు శ్రీల ప్రభుపాదుల వారు తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ని. తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఎలా అంటే, ఎక్కడైనా సరే ఏదైనా ఒక కష్టమైన సిచ్యువేషన్ వచ్చింది అంటే అక్కడ తమాల కృష్ణ గోస్వామి మహారాజ్ వచ్చేస్తారు. ఎక్కడైనా సరే మందిరానికి ప్లేస్ కావాలి అంటే, ఇప్పుడు అప్పుడు కట్టిన అన్ని మందిరాలకు కూడా స్థలాన్ని సేకరించింది అంటే తమాల కృష్ణ గోస్వామి మహారాజే. అప్పుడు ఆయన్ని పిలుస్తారు, పిలిచి తమాల కృష్ణ నువ్వు వెళ్ళి మాయాపూర్లో స్థలాన్ని సేకరించు, మాయాపూర్లో స్థలాన్ని సేకరించే వరకు నువ్వు రావద్దు, నాకు నీ మొహం కూడా చూపించొద్దు అని చెప్తారు. ఆయన ఇంకా సరే సరే గురు మహారాజ్ నేను పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఎన్ని రోజులకి తిరిగి రావడం లేదు. అయితే అక్కడ ఎలా ఉంటుందంటే ముస్లింలు నక్సలైట్ల లాగా ఉంటారనమాట, ఏ మాత్రం తేడా వచ్చినా చంపేస్తారు. మనకి మాయాపూర్లో మందిరం కట్టిన తర్వాత కూడా ఎన్నోసార్లు మందిరం మీదకి బందిపోట్లు కూడా దాడి చేశారు. అలాంటి బందిపోట్లు ఉండే ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ఎలా అయినా తీసుకొని వస్తారని ప్రభుపాదుల వారు పంపించారు. కానీ ఆయనకి లోపల ఎంతో టెన్షన్ అనమాట. ముందు ప్లేస్ దొరకాలి, మళ్ళీ ఇంకొకటి నా శిష్యుడికి ఏం కావద్దు, ముందు ప్లేస్ కంటే ముఖ్యంగా ఆయనకి ఏంటి నా శిష్యుడికి ఏం కావద్దు అని చాలా ప్రే చేసుకుంటున్నారనమాట కృష్ణాని. అని ఆయన ఎంతో టెన్షన్తోని ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆ ప్లేస్ దొరుకుతుంది, ఎప్పుడు నా శిష్యుడు తిరిగి వస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. అయితే అక్కడ ఆయన ఎలా మందిరానికి ప్లేస్ సేకరించారో ఎవరికి తెలియదండి, కానీ ఆయనకున్న నాలెడ్జ్ అంతా యూజ్ చేసి ఏదో ఒక విధంగా మాయాపూర్లో మందిరానికి పలా స్థలం సేకరించారు. అయితే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ మాయాపూర్లో ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకి శ్రీల ప్రభుపాదుల వారే చెప్తారు, నువ్వు బలరాముణ్ణి కీర్తించు, ఎప్పుడైనా బలరాముడికి ప్లే చేసుకుంటే, బలరాముడు అంటే ఎవరండి, బలరాముడు స్వయంగా గురువు, గురువు మాత్రమే కాదు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించింది ఏదైనా సరే అది బలరామే. అది ఎలా అంటే ఇప్పుడు కృష్ణుడికి మనము పూజ చేస్తున్నాం అనుకోండి, ఆ పూజా పాత్ర బలరాముడు, ఆయన వేసుకునే నగలు, ఆయన వేసుకునే వస్త్రాలు, కృష్ణుడికి సంబంధించింది ఏదైనా అది బలరామే. అది కృష్ణ మందిరం కట్టాలి అంటే ఆ స్థలం కూడా బలరాముడే అనమాట. అందుకని నువ్వు బలరాముని ప్రే చేసుకుంటే మనకి త్వరగా స్థలం అనేది దొరుకుతుంది అని ఎప్పుడైతే ప్రభుపాదుల వారు చెప్పినప్పుడు ఆయన ప్రే చేసుకుని వెళ్ళారో, చేసుకున్న కొన్ని రోజుల్లోనే అక్కడ స్థలం అనేది దొరుకుతుంది. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాదుల వారు తమాల కృష్ణ మహారాజు వస్తారని నైట్ అంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా అంటే ఇంకా ఆ రోజు నైట్ ఒకటైందంట, ప్రభుపాదుల వారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారా అని.
అప్పుడు వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారికి తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఆ స్థలం యొక్క పేపర్స్ ఇచ్చారు, ఇప్పటి నుంచి ఈ స్థలం మీదే అని. ఎలా అంటే, ఎలా చెప్తారంటే, ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, ఆ గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఎలా చెప్తారు అలా ఇచ్చారంట తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఈ మాయాపూర్ యొక్క మందిరం యొక్క స్థలం పేపర్స్. అప్పుడు ప్రభుపాల వారు ఎంత సంతోషించారంటే, ఆ సంతోషంతో ఆయన మాటలు కూడా రాలేదంట ప్రభుపాల వారికి. ఒకటే మాట చిన్నగా చెప్పారంట, టేక్ రెస్ట్, గో అండ్ టేక్ రెస్ట్, వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో అంతే. ఆయన వెళ్ళి అప్పుడు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటి వరకు ఆయనకి టెన్షనే, ఈయనకి టెన్షనే. అలా ప్రభుపాదుల వారు ఎంతో సంతోషించారు మాయాపూర్లో మందిరానికి ప్లేస్ దొరికింది అని. అలా అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మందిరానికి కూడా లెటర్ రాశారనమాట, మాయాపూర్లో మనకి ప్లేస్ దొరికింది, అక్కడ మనము ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి సందర్శించుకునే విధంగా మాయాపూర్లో ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించబోతున్నాము అని అందరికి లెటర్స్ రాశారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు భక్తులు పిలిచారనమాట, వెళ్ళారు రష్యాకి. రష్యా ఎటువంటి ప్రదేశం అంటే, చాలా చాలా టిపికల్ ప్రదేశం అన్నమాట. రష్యాకి వెళ్ళి ప్రచారం చేయడం అనేది అతి కష్టమైన విషయం. అది ఎలా అంటే, ఇప్పుడు కూడా చూడండి, కోల్కత్తాలో ఎవరు? కమ్యూనిస్టులు. అలానే రష్యా మొత్తం కూడా కమ్యూనిజం. రష్యాలో అందరు ప్రజలు కూడా ఎలా ఉంటారు అంటే, చాలా నీతి నిజాయితీగా ఉంటారు, మంచి హార్డ్ వర్కర్స్. వాళ్ళ అన్ని కూడా విలువలతోని వాళ్ళ జీవితం కొనసాగుతుంది. కానీ అక్కడ రిలీజియస్ అనేది ఉండదన్నమాట. రిలీజియస్ కి రష్యా అనేది ఎంత దూరం అంటే, చాలా దూరం. ఎప్పటికీ కూడా వాళ్ళు రిలీజియస్ గా ఉండరు. వాళ్ళకి ఎవరైనా మనము పాస్పోర్ట్ వీసా అప్లై చేసుకుంటాం కదండి, అప్లై చేసుకున్నప్పుడు ఆ ఫోటోలోనే ఎవరైనా సరే ఈ సన్యాసి దుస్తుల్లో కనిపించారనుకోండి, కనిపిస్తేనే ఇంకా వాళ్ళ వీసాని రిజెక్ట్ చేసేస్తారనమాట. అంత స్ట్రిక్ట్. మనము పోని భాగవతం భగవద్గీత తీసుకొని వెళ్ళడానికి కూడా లేదు, ఒక్క పుక్కు కూడా రష్యాలోకి తీసుకొని వెళ్ళలేదు. కానీ ప్రభుపాదుల వారు రష్యాకి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి ప్రచారం చేయాలి అంటే, అక్కడ ఎవరైనా సరే వేరే కంట్రీ వాళ్ళు రష్యాకి వెళ్తే, వాళ్ళు ఒక్కరు కూడా బయటికి వెళ్ళి నడుస్తూ కూడా వెళ్ళి ఏ ప్రదేశం కూడా చూడడానికి కూడా లేదు. ఎవరితో మాట్లాడడం వదిలిపెట్టండి, చూడడానికి కూడా లేదు. ఎవరైనా వేరే దేశస్థుడు బయటికి వెళ్ళాలి అంటే పక్కన ఒక రష్యన్ ఉండాలి, రష్యన్ ఉంటేనే వాళ్ళు బయటికి వెళ్ళగలరు. అంత స్ట్రిక్ట్ రూల్స్. మనం బయటికి వెళ్ళడమే లేదు, అక్కడికి వెళ్ళి ఎవరితో ఎక్కడికి వెళ్ళి అసలు మాట్లాడడానికే లేదు. మనం ఇంట్లోంచి బయటనే కాలు పెట్టండి, ఎవరికి ఎలా ప్రచారం చేస్తాం? పోనీ ఒక పుస్తకం ఇద్దామా అంటే ఒక్క పుస్తకం తీసుకురాలేదు. మరి ఏం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి? కేవలం ప్రభుపాల వారు రష్యా వెళ్ళి ఆయన ఉండే ఇంట్లో ఆ గదిలో కూర్చొని ఉన్నారంట. ఏం చేయాలో తెలియదు ప్రభుపాల వారికి. అందుకని అప్పుడు ఏం చేశారంటే, ఎన్నో రోజుల్లో భక్తులతోని మాట్లాడాలనుకున్న విషయాలన్నిటిని కూడా అందరికీ లెటర్స్ రాయడం ప్రారంభించారు. మొత్తం అందరి భక్తులకి లెటర్స్ రాయడము, ఆయన ట్రాన్స్లేషన్ చేసుకోవడం, ఆ రెండు మాత్రమే చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇంకెవరితో మాట్లాడేది లేదు, ఎవరికి ప్రచారం చేయడానికి లేదు. ఏం చేయాలి మరి, ఇక్కడ నేను వచ్చి ఏం చేస్తున్నాను, ఎందుకు వచ్చాను అనిపించిందంట ప్రభుపాదుల వారికి. అలా ఆయన బాధపడుతూ ఉంటే, అక్కడ ఒక్కడే ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారి, ఎవరైతే ఆయన్ని పిలిచారో అక్కడికి, ఆయన ఒక్కరే, శ్యామ్ సుందర్ ప్రభు. శ్యామ్ సుందర్ ప్రభుకి అక్కడ ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఏమిటా సవాలు అంటే, ఆయన గురు మహారాజ్కి ఆయన శాకాహార భోజనం వండి పెట్టడం, శాకాహారం దొరకడం అతి కష్టం అన్నమాట. కూరగాయలే దొరకవు. ఒకసారి శ్యామ్ సుందర ప్రభు ఒక అక్కడ షాపులు ఉంటాయి కదండి, డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి కూరగాయలు తీసుకుందామని చూస్తుంటే, ఆయన ఎలా ఉన్నారంటే సన్యాసిలాగా ఉన్నారు, మనకి కాషాయ వస్త్రాలు ధరించి. ఈయనెవరు, చాలా వింతగా ఉన్నాడు. మీరు ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారని
వెంటనే పోలీసులు పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారంట. అయితే ఆయన చెప్పారు, లేదండి నేను ఒక ఇండియన్ని, నేను కేవలం వెజిటబుల్స్ కొనడానికి ఇక్కడ వచ్చాను అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వదిలిపెట్టారంట. ఎవరికైనా వెళ్ళి ఒకసారి మాట్లాడుతున్నట్టు చూశారనుకోండి, వెంటనే ఇంకా వాళ్ళు జైల్లో వేయడమే, ఇంకా మళ్ళీ వాళ్ళు బయటికి కూడా రారు. అలా ఉంది ప్రదేశం. అలాంటి పరిస్థితిలో ఆయన వెజిటబుల్స్ కొనడం కోసం ప్రభుపాదుల వారికి చాలా దూరం వెళ్ళి ఏదైనా స్టోర్లో మంచి మంచి వెజిటబుల్స్ దొరుకుతాయేమో అని వెజిటబుల్స్ కోసం వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో అతని యొక్క కొడుకు నారాయణ, ఆయనకి కొంచెము మనకి ఇండియన్స్ పట్ల, ఇండియన్ మన ఫిలాసఫీ పట్ల, మన రిలీజియన్ పట్ల ఆయన కొంచెం రెస్పెక్ట్ ఉంది, వాళ్ళు కూడా ఇండియన్స్ కాబట్టి. కానీ ఆయనకి మళ్ళీ భయం, ఈ రష్యాలో ఇలాంటివి ఏమైనా చేస్తే చాలా కష్టం అని అని ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఆయన కొంచెం దూరంగానే ఉన్నాడంట. ఆయన యొక్క స్నేహితుడు ఎలెన్, ఇవాన్, ఆయన యొక్క ఫ్రెండ్ ఇవాన్. కానీ ఈ శ్యామ్ సుందర్ ప్రభుతోని మాట్లాడినప్పుడు ఈ నారాయణ అనే అతను భయపడి వెనక్కు తగ్గాడు. కానీ ఇవాన్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడంట. చూపించినప్పుడు ఆయనకి వాళ్ళందరికీ కూడా ఇండియన్స్ యొక్క యోగా అంటే చాలా ఇష్టం, అందుకని దాని గురించి ప్రశ్నిస్తుండేవారు అనమాట. అయితే ఆయన కొన్ని ప్రశ్నలు వేయగానే, రండి మా గురు మహారాజు ఉన్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్దాం, మీకు ఏ సందేహం ఉన్నా, ఏం కావాలన్నా మీ సందేహాలు ఆయనే తీరుస్తారని ఆ ఇవాన్ని మాత్రము ప్రభుపాదుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే ఇవాన్ వెళ్ళారో ఇంకా ఒక్కడు చాలు ప్రభుపాదుల వారికి, ఆయన మార్చాలి అనుకుంటే ఒక్క వ్యక్తిని మారిస్తే చాలు. ఇంకా ఆ ఇవాన్కి ప్రీచింగ్ ఇవ్వడం మా స్టార్ట్ చేశారనమాట. ఆయన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. ఆయన చెప్పే విధానం ఆయనకు చాలా బాగా నచ్చింది. అలా ప్రతిరోజు కూడా ఇవాన్ రావడం మొదలు పెట్టారు. అలా ఇవాన్ యొక్క మాటల్లో తెలుసుకున్నాడు ఏమిటి అంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో మంచి ఎంతో మంచి వ్యక్తులు, మంచి గుణగణాలు ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది వాళ్ళ జీవన విధానము, అన్ని కూడా చాలా బాగా పాటిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో లాగా, మనకు యుఎస్ లో వెళ్ళినప్పుడు లాగా, ఎవరిష్టమైనట్టుగా వాళ్ళు జీవించడము, ఒక డిసిప్లిన్ లేకుండా ఉండడము, డ్రగ్ అడిక్ట్స్ కావడము అలాంటివి ఏం లేవంట. ఇక్కడ రష్యాలో అందరూ కూడా చాలా బాగున్నారు, గుణగణాలు బాగున్నాయి, నీతి నిజాయితీతో ఉన్నారు, వర్క్ పట్ల కమిట్మెంట్ ఉంది, వాళ్ళ జాబ్ పట్ల వాళ్ళకి కమిట్మెంట్ ఉంది, అన్నిట్లో కూడా చాలా బాగున్నారు. కానీ వాళ్ళకు ఒక్కటే ఏమిటి అంటే ప్రిన్సిపల్, రిలీజియస్ కావద్దు, ఎవరు కూడా రిలీజియన్ ని ఇండి వాళ్ళ కంట్రీలోకి తీసుకురావద్దు. అయితే వాళ్ళని అడిగారు, మరి మీ ఇప్పుడు మీ ఆయన ఎవరంటే, ఆయన లెనిన్ యొక్క సిద్ధాంతాలను అక్కడ ఫాలో అవుతారు రష్యాలు. ఈ లెనిన్ సిద్ధాంతాలను మీరు ఫాలో అవుతున్నారు కదా, మీ అందరికీ నచ్చాయా అంటే, మాకు ఎవరికి కూడా ఇక్కడ మేము ఫాలో అవుతున్నాం కానీ ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పారనమాట. 100% సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని చూడండి, మనం ఎంత క్రమశిక్షణగా ఉండి ఎన్ని పాటిస్తూ ఉన్నా ఎప్పుడైతే అందులో కృష్ణుడు ఉండడో అందులో సంతృప్తి అనేది ఉండదు. వీళ్ళకి అన్నీ ఉన్నాయంట రష్యా వాళ్ళకి, కానీ కృష్ణుడు లేడు, అందుకే వాళ్ళకి సంతృప్తి లేదు. 99% అన్నీ ఉన్నా ఆ 1% కృష్ణతోని మనం ఫుల్ఫిల్ చెయ్యకపోతే ఆ 99% కూడా వృధానే. కానీ ఎప్పుడైతే కృష్ణని జోడిస్తామో అప్పుడు 100% అందరు కూడా సంతృప్తిగా ఫీల్ అవుతారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఈ రష్యా అయినా చైనా అయినా జపాను మలేషియా ఈ అన్ని కంట్రీస్లో కూడా ఇండియాకి దగ్గరగా ఉంటాయి. ఇంకా జపాన్ వాళ్ళైతే ఇంకా సేమ్ అసలు ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుందంట. ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, గురువుకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఎవరినైనా చూస్తే మనము దండవత్ ప్రణామం ఎలా చేస్తాము, పెద్దవాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేస్తాం, వాళ్ళు కూడా అలానే ఉంటారనమాట. అలానే రష్యాలో కూడా ఉన్నారు కానీ నాకు కృష్ణుడు లేడు. అలా ఇవానికి మాత్రం ప్రచారం చేసి శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకు మాత్రము దీక్షని ఇచ్చారంట. దీక్షని ఇవ్వగానే ఆయన ఆ రోజు నుంచి మాంసాహారాన్ని వదిలిపెట్టాడు. ఇక్కడ మనము ఇండియాలో మాంసాహారం వదిలిపెట్టడము, శాకాహారం అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదండి, కానీ రష్యా చైనా లాంటి ప్రదేశాల్లో శాకాహారాలు అవ్వడం ఎంత కష్టం అంటే, ఇంకా చైనాలో అయితే చైనాలో
వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే కదులుతుందనుకోండి అది నాన్ వెజ్, కదలట్లేదు అంటే అది వెజ్. ఏదైనా ఒక జంతువు మరణిస్తే అది కదలదు కదండి, కదలకపోతే అది వెజ్ అంట వాళ్ళకి, కదిలితే మాత్రం నాన్ వెజ్ అంట. అలా చైనా వాళ్ళు భూమి మీద, వాటర్లో, గోడల మీద ఎక్కడ ఏది కదిలేదైనా కానీ అది తినేస్తారు. అంత మాంసాహారులు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని శాకాహారులని చేయడం అంటే అది ఎంత కష్టమైన విషయం అండి. ఆయన వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఒక వ్యక్తికి దీక్షనిచ్చి పూర్తి శాకాహారిని చేసి వచ్చేసారు ప్రభుపాల వారు. అది ఎంత కష్టం, మనం ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళని కూడా మార్చలేము. అలాంటిది ప్రభుపాదుల వారు అసలు మాంసాహారం తప్ప శాకాహారం అంటే తెలియని వ్యక్తిని శాకాహారాన్ని చేసి దీక్ష ఇచ్చేసి వచ్చారు. ఆ తరువాత ఆ ఇవాన్ ప్రచారం చేశారు రష్యాలో. అయితే రష్యాలో తెలుసా అండి ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉన్నారో? రష్యాలో 4.5 లక్షల మంది భక్తులు ఉన్నారంట. రష్యాలో ప్రచారం ఎలా ఉంటుంది అంటే ఇండియాలో లాగా ఉంటుందంట ప్రచారం. అంత బాగా ప్రచారం చేస్తారు. ఎవరికైనా కానీ భక్తులని చేయడం రష్యాలో అతి సులభమైన విషయం. కాకపోతే అక్కడ గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఉండదు కాబట్టి కష్టం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృష్ణ భక్తిని స్వీకరించడానికి చాలా సిద్ధంగా ఉంటారు. కానీ ఎన్నో సంవత్సరాలు అక్కడ మందిరం అనేది నిర్మాణం కాలేదు రష్యాలో. ఎన్ని రోజులు అంటే 2000 సంవత్సరంలో కూడా మన గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అక్కడ ఎలా అయినా మందిరం నిర్మించాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయితే వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయన యొక్క సహకారంతో ఒక ప్రదేశం దొరికింది. అది ఎక్కడంటే ఎక్కడో ఒక అడవుల్లాంటి ప్రదేశంలో. ఎలా అంటే అక్కడ మనము పై ఫ్లోర్ లోంచి నీళ్లు కిందికి పోసామనుకోండి, పోస్తే ఎలా సలసల మసిలే నీళ్ళని పై ఫ్లోర్ లోంచి కిందికి నీళ్లు పోస్తే అవి కిందికి వచ్చేలోపు ఆ సలసల మరిగే నీళ్లు కిందికి వచ్చేలోపు ఐస్ గడ్డలాగా మారిపోతాయి. అంటే అక్కడ ఎంత చల్లగా ఉంటుందో చూడండి. అక్కడ ఇచ్చారంట ప్రదేశం. అక్కడ మాకు ప్రదేశం ఇస్తే మేమేం చేసుకోము, మాకు అక్కడ వద్దు, మాకు మాస్కోలో కావాలని అడిగారు. అయితే అప్పుడు ఒక ప్రదేశాన్ని కూడా అలాట్ చేశారు 2000 సంవత్సరంలో. కానీ ఏం జరిగింది, 3 సంవత్సరాల్లో మీరు మందిరం నిర్మించాలి, లేకపోతే మళ్ళీ మా ప్లేస్ మాకు వాపస్ ఇవ్వాలి. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక లిటిగేషన్లు, ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు సరిగ్గా పర్మిషన్లు ఇవ్వక 3 సంవత్సరాలైనా మందిరం నిర్మించకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నారనమాట. అలా ఎంతో కష్టపడి అక్కడ గోపాలకృష్ణ మహారాజు ఒక మందిరాన్ని మాత్రం నిర్మించారు. అది చాలా సంవత్సరాల తర్వాత. అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నాయి కానీ అన్ని కూడా కాంగ్రిగేషన్స్ అనమాట. అంటే సెంటర్స్ లాగా నడిపిస్తాం కదా, అలా అన్ని సెంటర్సే, అక్కడ మందిరాలు లేవు. అలా రష్యాలో ఎంతో బాగా ప్రచారం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళారు ప్యారిస్కి. ఓకే మాతాజీ, రేపు చర్చించుకుందామా మిగిలింది? హరే కృష్ణ మాతాజీ, మిస్ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఇప్పుడు కూడా కృష్ణ భక్తులు మహారాజు కష్టపడుతూనే ఉన్నారు. అవును మాతాజీ. అయితే ఏ కంట్రీకి వెళ్ళినా ప్రభుపాదుల వారిని చాలా సార్లు కూడా, ఇప్పుడు ఈ సిడ్నీలో వెళ్ళారనుకోండి మాతాజీ, అంతకు ముందు ప్రభుపాదుల వారిని వాళ్ళు చూడలేదు కూడా. అయితే వాళ్ళందరు కూడా చాలా మందికి ప్రభుపాదుల వాళ్ళు లెటర్ ద్వారా, ఫోన్ ద్వారా కూడా దీక్షనిచ్చారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుపాదుల వారిని చూడలేదు, ఆయన గొంతు వినలేదు. కేవలము వాళ్ళ భక్తులు చెప్తూ ఉంటే ఆయన గురించి విని వాళ్ళు ఆకర్షణ పొంది కృష్ణ చైతన్యం పట్ల లెటర్ ద్వారా, ఫోన్ ద్వారా దీక్ష తీసుకున్నారు. అయితే వాళ్ళు ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఎంత భక్తి శ్రద్ధలంటే ప్రభుపాదుల వారి పట్ల, వాళ్ళందరు ప్రభుపాదుల వారిని కలిసి మిమ్మల్ని సంతోష పెట్టాలి అంటే మేము ఏం చెయ్యగలము అని అడిగేవారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏ దేశానికి వెళ్ళినా అదే ప్రశ్న వేసేవారు, రిపోర్టర్స్ వచ్చి కూడా అదే వేసేవారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకే మాట చెప్పేవారు అనమాట. ఏమిటి అంటే, నన్ను సంతోష పెట్టాలి అంటే కేవలం మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి, అది తప్ప ఇంకో వేరే మీరు కష్టపడి ఏమీ చేయవసరం లేదని చెప్తారనమాట. అదొక్కటి చెయ్యండి, మిగిలిన అన్నీ కూడా మీతో ఆ మంత్రమే చేపిస్తుంది అని ఎంతో బలంగా నమ్మేవారు ప్రభుపాదుల వారు. హరే కృష్ణ మహామంత్రం చేపిస్తే చాలు, మీరు ఏదైనా సాధించగలరు అని.
అదొక్కటి ఆయన అదొక్కటి ప్రచారం చేయడం ఆయన జీవిత లక్ష్యంగా ప్రచారం చేశారు. అయితే ఎన్నిసార్లు చెప్తున్నా మనము అదే చాలా ఈజీగా తీసుకుంటున్నాం. ఈజీగా తీసుకోవద్దు మాతాజీ, హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కళ్ళు కూడా జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను చాలా సార్లు డివోటీస్ చాంటింగ్ చేస్తుంటే చూశాను, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయట్లేదు మాతాజీ. శ్రద్ధగా మనం ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయాలి. హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైనా సరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మనది అయిపోగానే మధ్యలో ఒక పాజ్ తప్పకుండా ఇవ్వాలి. ఎక్కడో హడావిడిగా ఫాస్ట్గా చెయ్యాలి అని తొందరపడకండి. మీరు ఎంత తొందరపడినా, చిన్నగా చేసినా పట్టే సమయం అదే. ఎంత మీకు మీరు ఎంత తొందరపడి హైరాణ పడినా ఒక పావు నిమిషం తేడా వస్తుందేమో మాతాజీ, అంతకు మించి ఎక్కువ ఏం తేడా రాదు. ఎవరు కూడా హైరాణ పడుతూ జపం చెయ్యకండి. మీరు ఎన్ని చెయ్యాలనుకుంటున్నారో ఆ జపం శ్రద్ధగా శ్రద్ధగా చెయ్యండి అంతే. మాతాజీ నిన్నటి నుంచి 12 మాలలు చేసి అది చాట్లు పెట్టేస్తున్నాను మాతాజీ. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను మాలు తీసుకొని, నా 12 మాలలు నేను చేస్తున్నాను కాబట్టి ఎక్కువ అవ్వట్లేదు, ఆ 12 మాత్రం చేయగలుగుతున్నాను. హరే కృష్ణ మాతాజీ, ఎంత వీలైతే అంతే. అంటే విడిగా చేస్తున్నాను కానీ ఉండి మామూలుగా పడుకున్నప్పుడు పద్నాటికి కృష్ణ మాత్రం చదువుకుంటూ ఉంటున్నాను, కానీ మాలతో మాత్రం 12 చేయగలుగుతున్నాను. ఆ 12 చేసేసి చాట్లో పెడుతున్నాను. అప్పుడు ప్రభుజీ ఎప్పుడో ఇచ్చారు చాట్ ఒకటి, ఇస్కాన్ శేషాద్రిపుర టెంపుల్ కి వెళ్తుంది పెట్టండి అని అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను మాతాజీ. ఓకే మాతాజీ, నాకు ఎందుకు ఆ 12 చెయ్యకపోతే నచ్చట్లేదు మాతాజీ. క్లాస్ మొత్తం కూడా అప్పన్న ప్రభు అక్షర సౌజన్య మాతాజీయే కనిపిస్తున్నాను. వాళ్ళని చూస్తుంటే క్లాస్ చెప్పాను మాతాజీ, ఎవ్వరు దర్శనం ఇవ్వట్లేదు. వాళ్ళిద్దరూ ఓపెన్ చేసుకుంటారు మాతాజీ, అది వీడియో ఓపెన్ మాతాజీ ఎంత బిజీ ఉన్నా గానీ వీడియో ఆన్ చేస్తారు. నేను కూడా మొదలు పెట్టాను, నేను కూడా లీవ్ కూర్చుంటే మొదలు పెట్టాను మాతాజీ. ఇప్పుడు చేస్తే బాగోదు అని చెయ్యట్లేదు. పర్వాలేదు మాతాజీ, పర్వాలేదు, వీలైన వాళ్ళు చెయ్యండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మహామంత్రం మధ్యలో బ్రీతింగ్ తీసుకోవచ్చా? తీసుకోవాలి మాతాజీ, తీసుకోవచ్చా? తప్పకోవాలి మాతాజీ. అంటే హరే కృష్ణ 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 హరే హరే అన్నప్పుడు బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ హరే రామ 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 హరే హరే అనేది చదవగలుగుతున్నాను, లేకపోతే స్పీడ్ చదివితేనే నాకు ఊపిరి అందినట్టు అనిపిస్తుంది. మధ్యలో ఆపకపోతే నాకు చదవలేకపోతున్నాను మాతాజీ. మధ్యలో ఆపాలి మాతాజీ, ఆపకపోతేనే మనం సరిగ్గా చేసినట్టు కాదు. ఆపకపోతే ఏమవుతుందంటే ఈ లాస్ట్ హరే హరే అన్న ఫస్ట్ హరే హరే అన్న మింగేస్తాము, సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రాదు. అది కొంతమంది కృష్ణ కృష్ణ అంటున్నారు మాతాజీ, కృష్ణ కృష్ణ కలుపుకొని కృష్ణ కృష్ణ అంటున్నారు. సునీత మాతాజీ కూడా అదే వస్తుంది, సరి చేసుకోమని చెప్పండి. అదే మాతాజీ, నేను మధ్యలో బ్రీతింగ్ తీసుకోవద్దని చెప్పారు శ్రీదేవి మాతాజీ. అలా కాదు, నేను చెప్పింది అలా కాదు మాతాజీ. చిన్న చిన్న పాజ్ ఇవ్వాలని చెప్పారు ప్రభుజీ, చిన్నగా తీసుకోకుండా చిన్నగా చిన్న పాజ్ ఇవ్వండి అని చెప్పారు ప్రభుజీ. మాతాజీ మీరు ఎలా అయినా ఇవ్వండి, మీ కన్వీనియంట్ ప్రకారం ఇవ్వండి, చిన్నగా పెద్దగా అది మీ ఇష్టం. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండాలి, అది గోల్. సునీత మాతాజీ, ప్రభుజీ ఏం చెప్పారంటే హరే కృష్ణ 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 హరే హరే అన్నాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కొంచెం ఒక సెకండ్ అలా తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మాతాజీ, ఎక్కువైనా తక్కువైనా మీ ఇష్టం మాతాజీ. అది కూడా ఊపిరి అందిన వాళ్ళు అందినట్టు తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకోకపోతే నాకు ఊపిరి అందట్లేదు మాతాజీ. నేను చెప్పేది ఆయాసం కదా, అందుకని ఫాస్ట్ గా వెళ్లాల్సి వస్తుంది మాతాజీ. అందుకని నేను అనలేకపోతున్నాను, మింగేస్తున్నాను సార్. చాలా బాగుంది మాతాజీ, శ్రీల ప్రభువాదుల గురించి చాలా తెలుసుకున్నాం. తెలుసుకున్నారు, ఏం నచ్చింది మాతాజీ మీకు?
ఇటువట్ల బొంబాయి, రష్యా, కలకత్తా అలా వెళ్ళి దీని గురించి, భగవద్గీత గురించి, శైల పర్వవాదులు చెప్పడం గురించి చాలా బాగా నచ్చింది మాతాజీ. చాలా బాగా నచ్చింది. మాతాజీ మాయాపూర్ లో తమాల కృష్ణ గోస్వామి గారి ఫోటో ఏమన్నా ఉందా మాతాజీ? ఫోటో మీరు యూట్యూబ్ లో చూడండి మాతాజీ, తమాల కృష్ణ గోస్వామి మహారాజ్ అంటే ఆయన పిక్చర్స్ ఏ ఒకటి కనిపిస్తాయి. అలా చాలా టైప్ చేసి చూడండి. చిన్న సందేహం మాతాజీ, మాయాపూర్ లో ఇప్పుడు ఉన్న గుడి చాలా పెద్దదే కదా, మళ్ళా కొత్తది ఎందుకు పడుతున్నది? ఆ తర్వాత డీటెయిల్స్ అక్కడికి వెళ్ళాక ఇదేం చేస్తారు? ఇక్కడ మాతాజీ అక్కడ వాళ్ళకి చాలా ఉంటాయి మాతాజీ. ఇక్కడ ఈ మందిరాన్ని కూడా డివోటీస్ ఇంకా ఏదో ఒక విధంగా యూజ్ చేస్తారు. ఏది ఖాళీగా ఉండదు, ఇంకెన్ని ఉన్నా కానీ సరిపోతాయి వాళ్ళకి. అయితే ప్రభుపాల వారి డీటెయిల్స్ తీసి అక్కడ అక్కడ పెడతారు కదా మాతాజీ మరి? అవును మాతాజీ పెడతారు. ఇక్కడ మరి పూజా కార్యక్రమాలు ఉండవా మాతాజీ ఈ టెంపుల్లో? ఈ వేరే మనకి ప్రోగ్రామ్స్, జీబీసీ మీటింగ్స్ అలా వాటికి యూజ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు చూడండి, ఈ మందిరం కూడా చాలా పెద్దదే, బాగుంటుంది. కానీ ప్రభుపాదుల వారి లక్ష్యం ఏమిటంటే ప్రపంచంలోనే పెద్ద మందిరం కడితే ఒక్కళ్ళు కూడా వస్తారు చూడ్డానికి అని, అది ఆయన కోరిక. ఇప్పుడు చూడండి మన కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకే మాయాపూర్ తెలుసు, వేరే వాళ్ళందరికి తెలుసా? మాతాజీ ఎవరికైనా ఇందులోకి రాని. ఇప్పుడు ఆ మందిరం ఓపెన్ అయితే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. కడుతున్నారా పక్కనే? అంటే ఎట్లా దాన్ని రెన్యూ, అదే వేరే లేకపోతే కొత్తగా ఇంకోటి కడుతున్నారు? ఇంకొకటి కడుతున్నారు. ఓకే, రెండు ఉంటాయి అక్కడ, రెండు మాయాపూర్ లోని, రెండు మాయాపూర్ లోని వాకపుల్ దగ్గరనే. ఓకే, వెళ్ళే అవకాశం వస్తే చాలు. ఇందులోకి వచ్చాక మాయాపూర్ అన్నది బాగా తెలిసింది మాతాజీ. కాకపోతే 4 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద అక్కళ్ళు ఈ పుష్కరాలకు వెళ్తున్నారు మాతాజీ. వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ కి, మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళామని రాధాకృష్ణ బొమ్మ పట్టుకొచ్చి ఇచ్చింది మా అక్క నాకు. అప్పుడు ఆలోచించా మాయాపూరా అని అనుకున్నాను తప్ప తెలియదు. ఇందులోకి వచ్చాక బాగా తెలుసు మాయాపూర్ అన్నది. మాయాపూర్ అని వినేవాళ్ళం కానీ ఎంత ప్రసిద్ధి అన్న విషయం తెలియదు మాతాజీ. మాయాపూర్ అనుకున్నాం అంతే గానీ మాయాపూర్ వెళ్తే మాయలో ఉంటారు మాతాజీ, మాయలో పడతారు కృష్ణ మాయలో. తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కృష్ణ మాయలో పడాలనే కోరుకుంటున్నాను. పేరు కూడా బాగా పెట్టారు మాతాజీ, పేరు చాలా బాగా పెట్టారు. ఏం పేరు మాతాజీ? మాయాపూర్ మాతాజీ. అవును మాతాజీ, అక్కడ పోతే మనలో ఉన్న మాయ అంత పోగొట్టుకోవాలి మాతాజీ. భౌతిక మాయ నుంచి ఆధ్యాత్మిక మాయలోకి వెళ్ళిపోతారు. శ్రీకల్పన మాతాజీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా మాతాజీ? వచ్చి 10 ఇయర్స్, 15 ఇయర్స్ అయింది.